साउंड रेडी रेडी सर अंदर रेडी हो रहा है మనం చూసాము పల్లవి ప్రశాంత్ కి నిన్న 17th MM కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ విషయంలో మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అండ్ ప్లస్ అడ్వకేట్లకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మ్యాక్సిమము ఇంకొక 1-1.5 hours హీ విల్ బి రిలీజ్ బ్యాక్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మా తరపున సోషల్ మీడియా అందరికీ అడ్వకేట్ల తరపున మేము అండగా ఉంటాము. మా యొక్క ఫోన్ నెంబర్లు తీసుకోండి మీరు 9573446403. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ మై ఫోన్ నెంబర్ 9573446403. యూట్యూబర్లకు కానీ సోషల్ మీడియాకి కానీ మీరు లాస్ట్ టైం చూసారు, లాస్ట్ ఇయరు అంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు జరుగుతుంటాయి. మీరు మీ లైఫ్ లైవ్లీహుడ్లో మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ 2022లో యూట్యూబ్ గైడ్ లైన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. వాట్ ఈజ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా తరపున అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మేము మీకు ఆల్వేస్ 24/7 అందుబాటులో ఉంటాము. మీరు ఎదగండి, మాకు కోఆపరేట్ చేయండి, అందరం కలిసికట్టుగా కొలాబరేట్ అండ్ కోఆపరేటివ్ మోడ్లో మనం ముందుకెళ్దాము. ఎంత పోలీసుల వాళ్ళైనా ఇప్పుడు మామూలుగా నా దగ్గర చాలా కేసెస్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ లివింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద యూట్యూబర్స్. ఓపెన్లీ సేయింగ్ ఐఎమ్ ఓకే. చాలామంది కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు యూట్యూబ్ వాళ్ళు, జాబులు లేక. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ రైతు బిడ్డ ఇంత కష్టపడాలకి కారణం ఏంటి? ఇప్పుడు లైవ్లీహుడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడమే కదా. సో మీరు కూడా అదే కేటగిరీ చెందిన వాళ్ళు అని అనుకుంటున్నాము. మేము మీకు మానవతా దృక్పథంతో మేము 100% నేను మీకు నేను కాదు మా అడ్వకేట్ ఫిటర్ని అట్టి అంతా ఇప్పుడు చూశారు కదా, పల్లవి ప్రశాంత్కి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదు. ఈవెన్ మేము బెయిల్ పిటిషన్స్ జిరాక్స్తో సహా మేము ఇప్పుడు మా యొక్క ఛార్జ్ ఇప్పుడు అక్కడున్న సీనియర్ అడ్వకేట్స్ కానీ వినోద్ గారి ఛార్జ్ కానీ ఇంకా ఎన్నో లక్ష్మణ్ గారి ఛార్జ్ కానీ శ్రీనివాస్ అన్న ఛార్జ్ కానీ దాదాపు ఒక 10,000 రూపాయలు మినిమం అపాయింట్మెంట్ ఫీజ్. ఓకే, నాది కూడా ఒక 4,000-5,000 రూపీస్ అపాయింట్మెంట్ ఫీజ్. మేము ఇంతగానో మొదలు పెట్టుకొని ఇప్పుడు బరలక్క కూడా స్టార్టింగ్, ఐ హ్యాడ్ ఆల్సో సపోర్టెడ్ ఇన్ ద లాస్ట్ మంత్ ఆఫ్ నవంబర్ 2023 బరలకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సపోర్ట్ చేసినాను. నేను ఆల్రెడీ యుఎస్ఏ యూనో అమెరికా నుంచి అడ్వకేట్లు చెప్పిన అందరికీ మీకు తెలుసు, మనం పోయినాక దాదాపు అడ్వకేట్స్ అనేది ఫ్రీగా హెల్ప్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు బరలకని కొట్టిండు అంటే కూడా ఎవరికీ తెలియని సమాచారం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గజ్వేల్ కొయ్యి ప్రెస్ మీట్ పెట్టినాక అందరూ రావడము శుభ సంతోషకరము. గజ్వేల్ ప్రెస్ యూనో ప్రెస్ మీట్ ద్వారా గజ్వేల్ బార్ అసోసియేషన్, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్, హైకోర్టు, సిటీ సివిల్ కోర్ట్ అందరూ వచ్చారు. అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ప్రశాంత్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటే 100% అండి. ప్రశాంత్ మీ బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడుకుంటావా, నువ్వు ఇంకా సినిమా తీసుకుంటావా, నీ ఇష్టం 100%. ఇంకొక 1.5 hours టైం పడుతుంది. ప్రాసెస్ ఏం నడుతుంది సార్? ఇవ్వడానికి ఏంటంటే 15,000 రూపాయల పూచీకత్తు. ఓకే, 15,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇస్తున్నారు అండ్ ఎవ్రీ సండే ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమన్నారు. ఇంకొక విషయం, ఇంకొకటి అడ్వకేట్స్ ఫ్రెటర్నిటీ, ఇంకొకటి 2 నిమిషాలు మా గురించి మాట్లాడినాక నీ క్వశ్చన్స్ ఇచ్చేసేద్దాం. అడ్వకేట్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది అవసరము. అడ్వకేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బార్ కౌన్సిల్లో కూడా, బార్ అసోసియేషన్లో కూడా అడ్వకేట్స్కి ప్లే చేసుకోవడానికి క్యారమ్ బోర్డ్ కానీ డిఫరెంట్ సినిమా వాళ్ళు కానీ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది. అడ్వకేట్లు క్రికెట్లో కూడా రాణిస్తున్నారు. అడ్వకేట్లకు గ్రూప్స్ ఉన్నాయి, అంటే హాకీ ప్లేయర్స్ కానీ క్రికెట్ గ్రూప్స్ కానీ అన్నీ ఉన్నాయి. వీఆర్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద నేషనల్ లెవెల్స్ అండ్ స్టేట్ లెవెల్స్ ఆల్సో. సో బిగ్ బాస్ కానీ ఇలాంటి రియాలిటీ షోలు ఉంటే ఒకనొక సీటు. ఇప్పుడు ఇంతకుముందు బాబు గోగినేని గారు ఉన్నారు, సైకాలజిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, బిగ్ బాస్ 5 or 4 అవకాశం ఇచ్చారు. అడ్వకేట్లను కూడా ఒకసారి బిగ్ బాస్లోకి తీసుకురండి. మేము కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యత సంపాదించుకుంటామని మీకు మనవి చేసుకుంటున్నాను. బిగ్ బాస్ ద్వారా అడ్వకేట్ యొక్క టాలెంట్, అడ్వకేట్ చాలామంది చూస్తారు సినీ ఫీల్డ్లో. అడ్వకేట్ ఇప్పుడు మన ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రజెంట్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజ్యసభ, అండ్ ఈజ్ అ వెరీ సీనియర్ మోస్ట్ అడ్వకేట్, పాపులర్ అడ్వకేట్. ఓకే, అండ్ హీఈస్ ఆల్సో ప్రొడ్యూసర్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. ఓకే, వీఆర్ ఆల్సో రెడీ ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఛాలెంజెస్, బిగ్ బాస్ ఛాలెంజెస్ లైవ్లీ. ఓకే, మాకు కూడా అవకాశం ఏంటి వీలైతే మేము కూడా మా టాలెంట్ని ఈ సినీ ఫీల్డ్లో కూడా డెఫినెట్లీగా ప్రూవ్ చేసుకుంటామని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ క్వశ్చన్స్ సార్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి చూసారా సార్? శుభశ్రీకి లాయర్ ఆమె ఛాన్స్ ఇచ్చారు. ఎస్, నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా ఇస్తారు సార్. 100% సార్. లోపల బెయిల్ ప్రాసెస్ ఏం నడుస్తుంది సార్?
బెయిల్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మన క్రిమినల్ ఇప్పుడు జైల్ సూపరింటెండెంట్ గారు కొంచెం ఒక వన్ అవర్ టైం అడిగారు, జైల్ సూపరింటెండెంట్ గారికి ఇవ్వాలి యాక్చువల్ గా, ఆ కాపీ ఇస్తే హీ విల్ గివ్ ద రిలీజ్ ఆర్డర్. వన్ బై వన్ ప్రశాంత్ గారు వెళ్తే ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ లో వన్ అండ్ హాఫ్ అవర్ లో హీల్ బ్యాక్. ప్రశాంత్ గారు కొంచెం పరంగా కొంచెం ప్రాబ్లం ఉందన్నారు కదా. సో నిజంగా యాక్చువల్ గా వినోద్ గారు సీనియర్ అడ్వకేట్, అతను ప్లస్ ఇంకా నేను రాజేష్ కుమార్ ప్లస్ మనకు జక్కుల సీనన్న గారు, ఓకే ఆల్రెడీ ఈజ్ ఎక్స్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నాంపల్లి బార్ అసోసియేషన్, అండ్ మనకు రామారావు గారు ప్లస్ ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ అదేంటి ఆయన కూడా ముద్రరాజు శ్రీనివాస్ గారు, ఓకే చాలామంది ఉన్నారు ఇంకా ప్లస్ మనకు ఒక్క నిమిషం వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే 2 మినిట్స్, ఎందుకంటే వాళ్ళ పనిని కూడా మనము గుర్తించాలి యాక్చువల్గా. వన్ సెకండ్ ఐ రీడ్ రీడ్ ద నేమ్స్ హు ఆర్ దేర్ ఇన్ వకాలా కాల్స్. ఎస్ సివి శ్రీనాథ్ గారు, జక్కుల లక్ష్మణ్ గారు, సౌకారి శ్రీనివాస్ గారు, ఓకే కే వినోద్ కుమార్, రాజేష్ కుమార్ కరణం, అనిల్ గౌడ్ అండ్ అదర్స్, ఓకే వీళ్ళందరూ వకాలత్తు ఉన్నారు. బట్ సపోర్ట్ వచ్చేసి 50 మంది అర్ధ సెంచరీ అడ్వకేట్లు వచ్చి ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్పింది. మీరు అందరూ చూసారు ఆల్మోస్ట్ అండి. నేను ఏమంటున్నా అంటే ఈ డిమాండ్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ తీసి ఓకే అయితే డిమాండ్ పంపిస్తారు, అదర్వైజ్ అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోలీస్ ప్రొటెక్షన్తో పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఈ ఫీజ్ ఇన్ అండర్ చెంచల్ కూడా ఈజ్ హెల్త్ ఈజ్ నార్మల్. ఈ 2 డేస్లో నేను చెప్తున్నాను కదా, ఎవరు చేయి చేసి ఉండరు, మంచి మూడ్ కూడా తగ్గి పెట్టింటారు, ఆ ఉడకబెట్టిన గుడ్లు పెట్టింటారు. ఇంకా మళ్ళీ జైలుకి వెళ్ళేయండి, ఇది కన్విక్షన్ పడితే మాత్రం ఒకవేళ జైలుకి వచ్చే అవకాశం ఉంటుంది 100%. అది కన్విక్షన్, ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా డిఫెంట్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు, ఎవిడెన్స్ లేదు, ఎవాల్యుయేషన్ లేదు, 100% అసలు ఆ కేసు కూడా కొట్టేసి మండలంలో ఇంకో కేసు. ఆ విషయం కేసు విషయం మా దృష్టికి లేదు, ఒకవేళ వీలైతే తీసుకురండి, జెన్యున్ గా అంటే వీలు. యా కుట్ర అనేది యాక్చువల్గా మేము మాకు అంటే ఎంక్వైరీ చేయమనైతే పెట్టాము రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి పెట్టాము. ఇట్ ఈస్ ఇన్ అండర్ ప్రాసెస్ సార్. నష్టపరిహారం అని చెప్పారు కదా, బస్సులు బాధలు బగిలి వాటికి ఏమన్నా డబ్బులు కట్టించేది ఏమైనా అటువంటిది ఏమైనా ఉందా? నష్టపరిహారం కాదండి, నష్టపరిహారం జరిగినప్పుడు దెర్ హ్యాస్ టు బి ఎన్ ఎవాల్యుయేషన్ హౌ మచ్ ద ప్రాపర్టీ హ్యాస్ డ్యామేజ్డ్, బట్ దెర్ ఈస్ నో ఎవాల్యుయేషన్ అండ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ ద హానరబుల్ కోర్ట్ ఆఫ్ 17th MM. సో ఐ థింక్ దెర్ ఈస్ నో ఎవాల్యుయేషన్ హౌ మచ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, వెదర్ ఇట్ ద ప్రైవేట్ ప్రాపర్టీ, దెర్ నథింగ్ వాస్ డ్యామేజ్. సో అలాంటిది ఏం లేదు. ఎవ్రీ సండే పోలీస్ వారికి ఇన్వెస్టిగేషన్ తో కోఆపరేట్ చేయమని పెట్టారు. మీడియా వాళ్ళతో మాట్లాడొద్దు అని ఏం స్పెసిఫిక్ గా అయితే లేదండి. యూ కెన్ టాక్ బట్ మరీ అగ్రెసివ్ గా కానీ మరీ ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చేయదు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రజెంట్ మాట్లాడుకుంటూ ఉంటే మంచిది. కొంతమంది పోలీసులు ఈ ప్రమిషన్స్ లో వీడియోలు పెట్టద్దు, పల్లవి ప్రశాంత్ గురించి వీడియోలు పెట్టద్దు అనే ఒక టాక్ ఒకటి నడుస్తుంది. ఏం లేదండి, భారతదేశం స్వతంత్రపు హక్కు ఉంది, ఆర్టికల్ 14, 19, 21 ప్రకారం మనకు హక్కు ఉంది, మీరు వీడియోలు తీసుకోవచ్చు, ఆయన మాట్లాడుకోవచ్చు, వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఏదైనా అంటే మేమున్నా, మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా యూట్యూబర్స్ కి కొన్ని లిమిటేషన్స్ తెలుసు. మా నెంబర్ ఏంటి, మా కాంటాక్ట్ కండి 9573446403. ఏ డౌట్స్ ఉన్నా ఐఎమ్ రెడీ టు స్పీక్ అండ్ రెడీ టు ఆన్సర్ అండ్ రెడీ టు హెల్ప్. చేయని తప్పని కాదండి, వాళ్ళ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోయింది పోలీస్ వాళ్ళు, అందుకే వేలొచ్చు.